తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి అభిషేక సేవలో మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, శాసనసభ ఎస్సీ రైట్స్ కమిటీ చైర్మన్ అనితలు వేరువేరుగా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుతో పాటు ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతోంది అన్నారు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ పుట్టినరోజు నాడు మన యొక్క తిరుమల కొండ మీద ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాదం అని స్వామివారు వేసిన భిక్ష, నేను కట్టిన కాటేజీని పునః ప్రారంభించాం మొన్ననే. దాన్ని ఇప్పుడు ఆథెంటిక్గా అంతా ఆన్లైన్ వచ్చేసింది. ఇప్పుడు మీకు తెలుసు, ఇండియాలో ఎక్కడ చూసినా బ్యాంకింగ్ దగ్గర నుంచి అన్నీ ఆన్లైన్లో చేస్తున్న సందర్భంగా తిరుమలలో ఈ కాటేజీ ఈ సిస్టమ్ని కూడా మొత్తం ఆన్లైన్ చేశారు. ఈ సందర్భంగా మనకి ఒక్కొక్క డోనర్కి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ వేరే సెపరేట్ ఉంటుంది దాంట్లో ఐడి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి వాటిని ఆన్లైన్లో పెట్టడానికి రావడం జరిగింది. ఈరోజు అనుకోకుండా పుట్టినరోజు కూడా ఇంకో 4 రోజుల్లో వస్తుంది కాబట్టి స్వామివారికి పాదాల దగ్గర కూర్చుని వారి ఆశీర్వచనం తీసుకోవడానికి వచ్చాను నేను. చాలా అద్భుతంగా జరిగింది. నా బాధ్యతని, స్వామివారు ఇచ్చిన బాధ్యతని పరిపూర్ణం చేసి మళ్ళీ టీటీడీకి అప్పచెప్పడం జరిగింది. తరపున ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఒక చైర్మన్ హోదాలో. మాతో పాటు కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. అసెంబ్లీ స్టాఫ్ అందరూ ఇక్కడికి వచ్చున్నారు. అందరూ కూడా దైవ దర్శనం నిమిత్తం ఈరోజు రావడం జరిగింది. నిన్న ఎస్పెషల్లీ టీడీటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ మీద నేను రివ్యూ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా ఒక మంచి వాతావరణంలో ఈఓ గారు, జేఓ గారు అందరూ కూడా బాగా కోఆపరేట్ చేసి ఒక మంచి వాతావరణంలో మీటింగ్ కూడా జరిగినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.